సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్. ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము, అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు. వెన్ వి ఆర్ కోఆపరేషన్, దెన్ వెర్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ఫారెస్ట్? చాలా సింపుల్ కేసులు అండి అవి. ఆన్లైన్ లో ఏవో పోస్టులు పెట్టారు, ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారు అని చెప్పేసి అని పెట్టారు. అసలు ఏం పోస్టులు ఏంటి అనేది మాకు ఓన్లీ నో. ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాను కూడా, ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి. చాలా మంది అది పెట్టకుండా ఇస్తున్నారు. నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్, వన్ పేపర్ ఇవ్వడం కాదు, పేపర్తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో క్రైమ్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, కంప్లైంట్ కాపీ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజ్ వస్తారు, అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తాడు? అసలు కేసు తెలియాలి కదా. ఇలాంటి కేసులు ఎక్కువ ఉన్నాయంటే మన అక్కడ ఆ స్టేట్లో ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది, ఏం చేయగలుగుతాం? ఏపీ మొత్తం కూడా సోషల్ మీడియా మీద కేసులు జరుగుతున్నాయి. అవునండి, నేను అదే అంటున్నా. ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను, వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో పెట్టిన పోస్టులకి ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్, అదేవిధంగా సిఆర్పిసిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. 6 మంత్స్, 1 ఇయర్, 3 ఇయర్స్ లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అయిపోయిన క్వశ్చన్లు కూడా పెడుతుంటే ఎవరేం చేస్తారు దానికి? అది కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. దాని అదే నేను అంటున్నా, లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారంగా స్టాండ్ అవ్వదు. అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అని మేము దాన్ని ఎగ్జామినేషన్ చేసుకుంటారు, కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. చూడాలండి వాళ్ళ ఆన్సర్ ఏమి. సి, ఒప్పుకోకుండా ఉండే సమస్య ఉండదు. అది ఇండియన్ గవర్నమెంటే. మీరు అందరికీ అదే చెప్తున్నా, digitalpolice.gov.in వెబ్సైట్ ఉంది, దాని ఆబ్జెక్ట్స్ చూసుకోండి. డిజిటల్ పోలీసింగ్ అంటే అర్థము, కొన్ని కొన్ని ఇలాంటి కేసెస్లో ఊరికి అనవసరమైన స్టేట్ ఎక్స్చెకర్ని వేస్ట్ చేయకుండా, డబ్బుల్ని వేస్ట్ చేయకుండా, ఇలాంటి టైంని వేస్ట్ చేయకుండా, ప్రజల యొక్క టైంని కూడా సేవ్ చేసుకుంటూ, ఇన్వెస్టిగేషన్కి వాళ్ళకి కూడా టైం సేవ్ చేసుకుంటూ దీన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పేసి డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది. దాన్ని యూటిలైజ్ చేసుకోమని మేము అడుగుతున్నాం, అంతే. అది ఇంపార్టెంటా లేదా అనేది పోలీస్ వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు వాళ్ళని అడగాలి. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కేసులోనే ఇంత ఇంపార్టెన్స్ ఉంది అని వాళ్ళు కోరుకుంటున్నారంటే, ఇంకా లా అండ్ ఆర్డర్ అక్కడికి ఎలా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉందని మీరు ఒకసారి గమనించుకోండి. మేము 2 వీక్స్ టైం అడిగారు అవన్నీ. సి, ఒకటి ఇప్పుడు వాళ్ళైతే మా దగ్గరికి ఇన్సైడ్ రాలేదు, సో కాబట్టి మేము దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.